వాసుదేవాయ ఓం నమో భగవతే 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 వాసుదేవాయ నారాయణం నారాయణం నమస్కృత్యం నమస్కృత్యం నరం చైవ నరం చైవ నరోత్తమం నరోత్తమం దేవి సరస్వతీ వ్యాసం తతోజయ తతోజయ ఉదీరయే నష్టప్రాయేషు నష్టప్రాయేషు అభద్రేషు అభద్రేషు నిత్యం నిత్యం భాగవత భాగవత సేవయ సేవయ భగవతీ భగవతీ ఉత్తమ శ్లోకే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి భక్తిర్భవతి నైష్టికీ నైష్టికీ మోఖం కరోతి వాచాలం మోఖం కరోతి వాచాలం పంఘుం పంఘుం లంఘాయతే లంఘాయతే గిరిం గిరిం యత్కృపా యత్కృపా తమహం తమహం వందే వందే పరమానంద పరమానంద మాధవం మాధవం శ్రీ గురుం శ్రీ గురుం దీనతారిణం శ్రీ శ్రీ చైతన్య చైతన్య ఈశ్వరం ఈశ్వరం కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః గోవిందాయ నమో నమః పంకజనాభాయ నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమః పంకజనేత్రాయ నమస్తే నమస్తే పంకజాంగరే పంకజాంగరే హే కృష్ణ హే కృష్ణ కరుణాసింధు కరుణాసింధు దీనబంధు దీనబంధు జగత్పతే జగత్పతే గోపేశ గోపేశ గోపికాకాంత గోపికాకాంత రాధాకాంత రాధాకాంత నమోస్తుతే నమోస్తుతే తప్త తప్త కాంచన కాంచన గౌరాంగీ గౌరాంగీ రాధే రాధే వృందావనేశ్వరి వృందావనేశ్వరి వృషభాను వృషభాను సుతే దేవి సుతే దేవి ప్రణమామి ప్రణమామి హరిప్రియే హరిప్రియే వాంచ వాంచ కల్ప కల్ప తరుభ్యశ్చ తరుభ్యశ్చ కృపా కృపా జై శ్రీకృష్ణ చైతన్య జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌర గౌర భక్త భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 శ్రీ రాధాపాద సార్ భగవానికి జై ఆయ దుర్గం భక్త బృందకి జై శిల ప్రభుపాదికి జై వృందావన విహారి లాలకి జై వందిత భగవానికి జై వందరా శ్రీమద్ భాగవతం జై శ్రీమద్ భగవద్గీతాకి జై తాగోర ప్రమణందే హరే కృష్ణ హరే కృష్ణ రూమ్ తాను ఎవరి దగ్గర మేమున్న రూమ్ తాను ఇప్పుడు మేము వచ్చే రూమ్ తాను ఎవరు వేసారు గెస్ట్ హౌస్ రాళ్ళ వేసి తీసుకొచ్చాయి వేస్తా అని చెప్పారు కదా చిన్న పనులు కూడా చేయలేదు అందుకే నేను మంచి వాళ్ళని అసలు ఇష్టపడతా మీరు మంచి వాళ్ళు నాకు కావాలి తెలివైన మంచి వాళ్ళని ఈజీగా ముంచబడతారు ముంచుతారు కూడా మీ వయసు పీపుల్ చెప్పండి అందరు ఆ లైట్ వెళ్తుందా ఎలాగంటే కరెంట్ లేదండి కరెంట్ లేదండి కూర్చోండి కూర్చోండి మనం భగవద్గీత యథాతథము అధ్యాయం 2:45 శ్లోకం చదువుతున్నాం అందరు చెప్పండి త్రైగుణ్య త్రైగుణ్య విషయా వేద విషయా వేద త్రైగుణ్యో త్రైగుణ్యో భవార్జున భవార్జున ద్వంద్వో ద్వంద్వో సత్వస్థో సత్వస్థో యోగా
ఆత్మవాన్. అందరు చెప్పండి, త్రైగుణ్య త్రైగుణ్య ప్రకృతి ప్రకృతి గుణములకు సంబంధించిన విషయ విషయమునకు విషయమునే వేద వేదములు నిస్త్రైగుణ్య మూడు గుణములకు అతీతుడు భవ అగుము. అర్జున ఓ అర్జున, నిద్వంద ద్వందములు లేకుండా నిత్యసత్వస్థ శుద్ధ ఆధ్యాత్మిక స్థితిని నిర్యోగక్షేమ యోగ క్షేమముల ఆలోచన నుండి విడివడి ఆత్మవాన్ ఆత్మయందు సుధీరుడవు కమ్ము. అర్థము భాషము చెప్పిన శల ప్రభా జయ శల ప్రభాకి అందరు రిపీట్ చేయండి. వేదములు ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గురించి చర్చించు. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడవై ద్వందముల నుండి మరియు యోగక్షేమముల చిత్తము నుండి విడివెన్న వాడవై ఆత్మయందు సుధీరుడవగుము. తెలుగు ఎవరు బావచ్చు చేతని భాష్యం చదవండి, అందరు వినండి మాట్లాడండి. భౌతిక కార్యములని భౌతిక కార్యములన్నీ త్రిగుణములకు కూడిన కర్మములను మరియు ఫలములను కూడి ఉండును. భౌతిక జగమున బంధమును కలిగించు సకామ ఫలములను పొందుటకే అవి ఉద్దేశించబడినవి. జనులను ఇంద్రియ భోగానుభవముల నుండి ఆధ్యాత్మిక స్థాయికి క్రమంగా మునిపోవు. నిత్యమే వేదము అట్టి సకామ కర్మలను ఉద్దేశించును. శ్రీకృష్ణ భగవానుని స్నేహితునిగా మరియు శిష్యునిగా అర్జునుడు ఇచ్చట వేదాంత తత్వము యొక్క దివ్య స్థాయికి ఎదగవలసినదిగా ఉపదేశించబడినాడు. బ్రహ్మ జిజ్ఞాస లేదా పరబ్రహ్మమును గూర్చిన ప్రశ్నలే ఆ వేదాంత తత్వము యొక్క ఆరంభములోని అంశము. భౌతిక జగమునందు గల జీవులందరూ తీవ్ర జీవన సంరక్షణకు లోనయ్యుందురు. ఏ విధముగా మనుగడను సాగించి పిదప భౌతిక బంధము నుండి ముక్తి నొందగలరో ఉపదేశించుటకే భౌతిక జగత్తును సృష్టించిన పిమ్మట భగవానుడు వారికి పేద జ్ఞానము నొసగెను. భోగవాంఛను కూడిన కర్మములను ముగిసినంతనే ఆధ్యాత్మికానుభవమునకు అతడు ఉపనిషత్తుల రూపమున అవకాశము నొసగెను. భగవద్గీత పంచమ వేదమైన మహాభారతం యొక్క భాగమైనట్లు ఉపనిషత్తులు వివిధ వేదమందలి భాగములు. ఈ ఉపనిషత్తులు ఆధ్యాత్మిక జీవనపు ఆరంభమును సూచించును. భౌతిక దేహము నిలిచి ఉన్నంత కాలము త్రిగుణ పూర్ణములైన కర్మలు మరియు ఫలితములు తప్పవు. కనుక ప్రతి ఒక్కరూ సుఖదుఖములు శీతతాఫలముల వంటివి ద్వంద్వములను సహించుట నేర్చుకొని ఆ ద్వంద్వ సహనముల ద్వారా లాభ నష్టముల ఎడ గల చింత నుండి దూరులు కావాలను. దేవుడైన శ్రీకృష్ణుడు కృపా కటాక్షములపై మనుజుడు సంపూర్ణముగా ఆధారపడినప్పుడు అట్టి దివ్యస్థితి స్థితింపగలదు. జగద్గురు శిల ప్రభాకి జై. ఓం అజ్ఞానాంజన శ్రద్ధానాంజన శలాకా చక్షుర్ముఖం శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే నమః. ఆచార్య పాదాయ నమః. ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే భక్తి వేదాంత స్వామిని ప్రణామే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాన్ని ప్రచారణ విశేషాన్ని పాశ్చాత్యేస్తాది. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. రంధ్రా శ్రీమద్భావకి జయ. శ్రీమద్భగవద్గీతకి జయ. మనం దాదాపు 12 నిమిషాలు ఈ మంత్రాలకి అయిపోయింది.
12:48 మొదలుపెట్టి 12 నిమిషాలు. ఈ 12 నిమిషాలు ఓ లెక్చర్ ఇవ్వచ్చు, ఓ పిక్చర్ కూడా ఇవ్వచ్చు. ఓ సందర్భంలో జయస్వామి వారు, చంద్రజయస్వామి ఉన్నారు కదా, వారి మొదటి శిష్యుడు అహోబుల జయస్వామి వారు ఆ కార్యక్రమానికి నన్ను పిలిచారు. కాబట్టి వారు ప్రధాన వక్త, నా మీద అభిమానంతో అచ్చక స్వామి నన్ను పిలిచారు. నేను ఎక్కడ ఉన్నాను, లారీలు బస్సులు అవి ఇవి పట్టుకుని వెళ్ళాను విజయవాడ నుంచి బహుశా మొత్తాన్ని వెళ్ళారు. వెళ్ళాక ఆయన స్వామిజీ అన్నారు, ఏంటి 5 నిమిషాలు మాట్లాడారు. ఐదు నిమిషాలు ఇంట్రడక్షన్కి 12 నిమిషాలు అయింది, ఏం మాట్లాడకూడదు. మనకి 20 రకాలు 50 రకాలు వంట చేయడము రావాలి, గబగబా ఒక్క రకంతో వంట చేసి గబగబా ఎక్కువ మందికి పెట్టడము రావాలి, చాలా వెరైటీస్ ఉన్నప్పుడు తిని ఆనందించడం రావాలి, ఉన్నదాంతో సరిపెట్టుకోవడం కూడా రావాలి. అంతేగాని అది ఏదో సినిమాలో చెప్పినట్టు నాకు ఆ డ్రింకే కావాలి అంటే సింక్ అవ్వదు, సింక్లోకి వెళ్ళిపోతాం. అదైందా, ఇప్పుడు అదే గడ్డి పెట్టిందా, నేను ఇలాగ రూడ్గా చెప్పాను, కృష్ణుడు అందంగా చెప్తాడు. భూపతి మనం పట్టు పట్టకూడదు, పట్టు దేవుడి గురించి పట్టాలి, ధర్మం గురించి పట్టాలి, దేశం గురించి పట్టాలి. మరి మీరు సుఖంగా కూర్చున్నారా, కాదు కదా, ఆత్మానందం గారు ఇక్కడ కూర్చోవేయండి, అది ఇక్కడ కూర్చోవేయండి, నా పైన కూర్చో, పైన కూర్చోలేదు కూర్చోయండి, కూర్చోండి. ఇలా గమనించాలి, అదేందా నాకు అవసరం లేదుగా ఆవిడ మోకాళ్ళ ఎప్పుడు, అది దుర్మార్గం. స్పిరిచువాలిటీ అంటే ఏంటి, అన్నీ కలిస్తేనే స్పిరిచువాలిటీ. ఈ ఒక్క మొక్క రికార్డ్ చేసుకోండి, స్పిరిచువాలిటీ మీన్స్ ఇంక్లూడ్స్ మొరాలిటీ, హ్యుమానిటీ, రియాలిటీ, క్లారిటీ, ప్యూరిటీ, ష్యూరిటీ, ఇవన్నీ కలిస్తేనే స్పిరిచువాలిటీ. అందుకని బొట్టిట్టేసుకుంటే, బట్టలు వేసేసుకుంటే, మెల్లో దండలు వేసేసుకుంటే అది అపీరెన్స్ అంతే. చాలామంది ఫ్యాంట్లో ఉండొచ్చు, ఆఫీసులో ఉండొచ్చు, కానీ లోపల బోల్డ్ స్పిరిచువాలిటీ ఉంది. నేను అలా చాలామంది చూశా, వాళ్ళు కాషాయం కట్టని సాధువులు, ఉద్యోగం వ్యాపారం సంసారం అన్నీ ఉంటాయి. కాబట్టి నువ్వు లోకంలో ఎలా ఉన్నా లోపల ఎలా ఉన్నావు అది ముఖ్యం, రెండు సమన్వయం చేయాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ కృష్ణ భగవానుడు నిస్త్రయ గుణ్యం అంటున్నాడు, అంటే గుణాలకు అతీతం కావాలి అంటున్నాడు. గుణం అంటేనే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది, బాగా పాడతాడు ఆయన, బాగా మాట్లాడతాడు ఈయన, మంచి వీణ వాయిస్తారు, లేకపోతే బాగా ఆడతాడు, ఇవన్నీ వారి వారి మన ప్రవృత్తిపై ఆధారపడి ఉంటుంది. అయితే కృష్ణుడు ఏమంటాడంటే, ఈ ప్రవృత్తి ఏదైతే ఉందో వీటన్నిటి నుంచి బయటికి రాదు, నువ్వు ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళాలి. ఇందాక వారు చదివారు ప్రభుపాద వారు భాష్యంలో ఏం చెప్పారు, భౌతిక జీవితం అంతమైతే ఆధ్యాత్మిక రుచి మనకి అర్థమవుతుంది. కేవలం బొట్టు పెడితేనో, కేవలం గుడికి వెళ్తేనో, ఏదో బుక్ చదివితేనో, ఉపనిషత్తులు చెప్తాయి ప్రవచనేన న లభ్యః, ప్రవచనం వింటేనో చదివితేనో ఆత్మనికి అర్థం కాదు, సాధన చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం అందరం కూర్చుని ఓ 50 సార్లు లడ్డు అన్నాం అనుకోండి, నువ్వు తీయగలుగుతా, ఇప్పుడు బూంది అంటే నోరేమో తీయ కారంగా అవుతా,
తినాల్సిందే తేనె అని పేపర్ మీద రాసి నాకేమనుకోండి, ఇక వద్దా అవుతుందా? అంటే అభ్యాసం చేయాలి. అభ్యాసం అది కూడా చెప్పారు కదా స్వామి, ఏం చెప్పారు? కనుక ప్రతి ఒక్కరూ సుఖదుఖములు శీతతాపముల వంటి ద్వంద్వములను సహించుట నేర్చుకుని ఆ ద్వంద్వ సహనము ద్వారా లాభ నష్టములు ఎడగల చింత నుండి దూరులు కావాలి. మనం ప్రతిదీ లెక్కేస్తాంగా, దీనివల్ల ఇంత లాభం, దీనివల్ల ఇంత నష్టమని. అవునా? ఏది ఎక్కువైనా మనకి ఇబ్బంది, కారం ఎక్కువైనా ఇబ్బంది, పులుపు ఎక్కువైనా ఇబ్బంది, ఏసీ ఎక్కువైనా ఇబ్బంది, డీసీ ఎక్కువైనా ఇబ్బంది, ప్రతిదానికి. కానీ భగవద్గీతలో ఇది 2:45 కదా, 2:14 చెప్తారు చూడండి. 2:14 ఏమంటారంటే, కృష్ణ భగవానుడు చెప్తున్నాడు సార్. ప్రసన్నం జరిగే జస్ట్ మీనింగ్ చదవదు. ఓ కౌంతేయ, పెద్ద అక్షరాలు మాత్రం చదవదు. ఓ కౌంతేయ, తాత్కాలికములైనట్టి సుఖ దుఃఖముల రాకయు కాలక్రమమున వాటి పోకయు శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి. ఓ భగవద్ భరత వంశీయుడా, ఇంద్రియానుభవము వలన కలుగు అటువంటి ద్వంద్వములను తలతనొందక సహించుటను మనుజుడు నేర్వవలెను. దీన్నే కదా అడ్వటంగా ఇచ్చారు. అయిందా నన్ను మాట్లాడినయా? ఏ విషయం అయిందా? ఎవరు వెళ్ళారు? అన్ని విషయాలు తీసి వేశారు. ఎవరి దగ్గర ఉంది వెళ్దా? అది మన మేనేజ్మెంట్ పడితే ఆయన గడవచ్చా? ఎవరి దగ్గర ఉంది అడుగు? ఎవరి దగ్గర ఉంది అడుగు? వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఒకటి వెళ్ళండి. కాషియస్గా ఉండాలి. అది మన విషయంలో లేకపోయినా పర్లేదు. మనం ఎవరినైతే పెద్దలు అనుకుంటున్నామో వాళ్ళ విషయంలో ఉండాలి. అక్కడ ఏం అవుతుందని నాకేం బెంగలేదు. ఎందుకని? ఇప్పుడు చెప్పాడు కృష్ణుడు, నేనేం తేలేదుగా, కాబట్టి ఏం పట్టుకోను. కానీ ఎవరికో ఇవ్వాల్సింది ఉంటాయిగా, వాళ్ళకి నష్టం జరగకూడదుగా. ఎవరికో ప్రసాదం ఇవ్వాలి, అక్కడ ప్రసాదాలు ఉన్నాయి. ఇంకెవరికో మాల ఇవ్వాలి ఉన్నాయి. అది పోవడానికి మీరు కారణం కాకూడదుగా. ఒక్కొడికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది అన్నారు కదా. అలా నా కోపం చాలా స్వభావం, సర్రన కోపం వస్తుంది. మరి కోపం ఉంటే ఎలా ఎవరు దగ్గర రాదుగా, భయపడతారుగా, ఇష్టపడరు కదా. కానీ నా కోపం చూసారు ఎప్పుడు ప్రయోజనకుండా ఉంటుంది. నేను కోపపడిన తర్వాత కూడా చెప్తాను, నా కోపంలో దోషం ఉంటే క్షమాపణ చెప్తాను. వీళ్ళు కూడా అడుగుతామా అసిస్టెంట్స్ తిట్టిన తర్వాత చెప్పండి, ఇలా తిట్టడం కరెక్టా న్యాయమా కాదా చెప్పండి అని అడుగుతాను. వాళ్ళ దగ్గర ఏం ఆన్సర్ ఉండదు. నేను సారీ చెప్పలే, ఎదన రేతం చెప్పండి అంటాను. వాళ్ళు రేతం చెప్తే నేను సారీ చెప్తాను. అలాంటి రేతం అక్కడ ఉండాలి, ఉండదుగా. అందుకని అన్నీ చూసి తిడతాను. అందుకని తిట్టే ముందు కూడా చెప్తాను, ఏదైనా తేడా కొడుతుంది కాసేపట్లో తిడతాను రెడీగా ఉన్నాను అంటారు. అంటే ముందు ప్రిపేర్, తర్వాత రిపేర్. అంటే వాళ్ళని నా నుంచి ఎవరు రక్షించాలి? నేనే. పిల్లల్ని ఎప్పుడైనా కొట్టేప్పుడు ఇలా చేపెట్టి కొడుతుంటారు. ఒకసారి దెబ్బకి వాళ్ళ నాన్నకి, వాళ్ళ బాబాయ్ సౌండ్ మాత్రం బయట అలా. ఈ గుణాలు మన మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి పొద్దున్న ఎప్పుడైనా ఎవరన్నా 6 రోజు నిద్రలేస్తాను వాళ్ళు చేద్దాం. నేను నిన్న పొద్దున 6 పడుకున్నా, అది నా జీవితం. 6 నిద్ర లేవడం కాదు, మొన్న 3:25 లేస్తే నిన్న పొద్దున 6 పడుకున్నాను. ఉపవాసాలు, ఉపన్యాసాలు, ప్రవచనాలు, ప్రయాణాలు, ఈ 1 అంత. నిన్న సాయంత్రం 6 ఫోన్ చేశాను, అది జీవితం. మొన్న రాత్రి. సో కాబట్టి
మనకి ఏ గుణం ఉన్నా పర్లేదు, దాన్ని ఈయన కోసం ఉపయోగించాలి, ధర్మం కోసం ఉపయోగించాలి. ఏనకేనా ప్రయుక్తేనా అంటారు గోపగోస్వామి. ఏదో విధంగా నువ్వు భగవంతుడితో కృష్ణుడితో కనెక్ట్ అయ్యి అంటే అది పూజ రూపంలోనో వినే రూపంలోనో చదివే రూపంలోనో ప్రవర్తన చెప్పే రూపంలోనో లేదు. కూరగాయలు కోసే, ఏ పండు తొక్క తీసే, గుడి క్లీన్ చేసే, దేవుడికి పూలు కట్టే, దేవుడికి బట్టలు కుట్టే, లేదా నగర సంకీర్తన వీళ్ళందరికీ కార్డులు స్టిక్కర్లు ఇచ్చే, ఏదైనా కనెక్ట్ టు కృష్ణ. భగవంతుడితో కృష్ణుడితో మనం కనెక్ట్ అయి ఉన్న ప్రతీది మనం ఇక్కడ చేసినట్టు కాదు, వైకుంఠంలో చేసినట్టు. అసలు వాస్తవానికి మనకి ఎవరికి మోక్షము దాని మీద ఏం పెద్ద ఆలోచన ఇంట్రెస్ట్ ఏం లేదు, ఎందుకంటే మనమంతా ఇక్కడ ఉంటాము అని ఫీల్ అవుతూ ఉంటాం. మనం పర్మనెంట్ ఫీల్ మనదంతా కదా, ఇక్కడ ఉంటామనే ఫీల్. అందుకనే మంచి బిల్డింగ్స్ కట్టుకుంటాం, మంచి కార్లు కొనుక్కుంటాం, మంచి బట్టలు కడతాం. యాక్చువల్గా ఒక 500-1000 రూపాయలు డ్రెస్ సరిపోవచ్చు, అయినా సరే 20,000-50,000 మన పక్క వాళ్ళు అడగాలి, వదిలా ఎక్కడున్నా అని అడగాలి. కంచి పట్టి చీర, మంచి పట్టి చీర, పోతీస్, చెన్నై సిల్క్స్, కళ్యాణ్ జ్యూవెలర్స్, లలిత జ్యూవెలర్స్, కనిష్క, అనుష్క, కనిష్క, ఏవో దేనికి ఇదంతా? ఇదో దీనికి ఇది ఉంటుంది అని పెట్ట, దీనికోసం రచ్చ తయారయ్యేవాడు నచ్చ. ఒక ఆయనకి 5 అంతస్తులు మేడ మీద ఉన్నాడు, ఆ ఫ్యాన్ కట్టేయండి గోళ, ఇంకెక్కడో గోళ కట్టి మరి ఎందుకు వేశారు కొంత తక్కువ పన్ను గోళని అక్కడే కిందకదే ఎవరికి ఉపకారం వద్దు అసలు వద్దు. చూడండి ఎంత ప్రశాంతం వచ్చింది. ఆ వీడియో అప్లోడ్ చేస్తాం, గురుగారు ఏదో మంచి విషయం చెప్పినట్టారు, ఏం అర్థం కాలేదు అంటారు. ఇలా వ్యర్థమైన పనులు చేస్తే కాషియస్ అంటారు ఇంగ్లీష్లో. కాషియస్గా ఉండడం అంటే ఏంటి? జాగరూకత. రాత్రి 2:30కి నువ్వు దిగాలి మధుర స్టేషన్లో, మంచి నిద్రలో ఉంటాం, సాయంత్రం 7:00-8:00 ఏదో తినేసి పడుకుని చలికాలం లేస్తావా లేవా? 2:30 ఆగుద్ది మధుర స్టేషన్లో రైలు, డిసెంబర్ లేస్తావు, సచ్చినట్లు లేస్తావు, లేకపోతే ఢిల్లీకో ఏ గల్లీకో పోతాం. లేచి మొహం కడుక్కుని, లే లే వచ్చిందా బా, లే లే బా అని లేపుతో మళ్ళీ. మరి రాత్రి నేను మా భోగిలో నా పైన కూర్చున్న అతను ఏదో మాట్లాడి ఏదో వాళ్ళ కష్టాలు అని చెప్తారు కదా. సో 11:30 ఎప్పుడో పడుకుంటుంది, ఆల్మోస్ట్ 12. మరి 4 వచ్చేస్తుంది బళ్ళారి, బళ్ళున తెల్లారి ఇన్ని బళ్ళారి 4 అవ్వకుండా ఇటు 3:40 ఆపేసాడు, 3:40 4:20 కదా, ఎప్పుడు అవ్వలేదు వీడు బళ్ళారి అంటున్నాడు. అప్పుడే నేనే మౌనం చూసావా అని ఇలా సైకిల్ చేశాను. కొత్తగా ఇంకా ఏదో డెవలప్ చేస్తున్నారు, మొత్తానికి దిగిపోయాం, దిగిపోయా పైన చూస్తే బళ్ళారి. సరే బళ్ళున తెల్లారి బళ్ళారి, దిగకపోతే ఉబ్బులి, తర్వాత దాడా, తర్వాత మీకు తేడా, మేము అక్కడ తినేది పేడ, ఇది హిందీ పేడ, తెలుగు పేడ కాదు, దూది పేడ. అందుకని కాషియస్గా ఉండాలి. కాషియస్గా అంటే ఏంటి? జాగ్రత్త మొద్దిగాలి. నేను అలారం పెట్టుకున్నాను, వాడికి చెప్పాను, నేను కళ్ళు తెరిచేసరికి వీడు వచ్చేసాడు, బ్యాగు రెడీగా పెట్టాడు, దిగాం వచ్చి వాళ్ళు చెప్తున్నాడు. అలా జీవితంలో ప్రతి విషయంలో కాషియస్గా ఉండాలి. పొయ్యి మీద పెట్టేయడం, చెప్పదినా అంతే సర్వనాశనం అన్నా. కొంచెం సిమ్లో పెడతారా పెట్టరో, ఫుల్ దుమ్ములో పెడతారు, మొత్తం దుమ్ములో కలిసిపోయా. బండి ఉందనో లేకపోతే ఇల్లు ఉందనో
స్పీడ్ అయిపోతే ఫాస్ట్ ఫుడ్ తింటారు. ఆ ఫాస్ట్ ఫాస్ట్ వాళ్ళు అంతా ఫాస్ట్గా చచ్చిపోతారు. కావచ్చు చూడండి, నిదానంగా చేయండి, క్వాలిటీతో చేయండి. అదేదైనా అదేదైనా ఒక ఆవిడ 5 రకాల వంటలు చేసింది. ఓ దాంట్లో ఉప్పు తక్కువ, ఓ దాంట్లో ఉప్పు ఎక్కువ, ఓ దాంట్లో కారం ఎక్కువ, మళ్ళీ దెబ్బతుంది. 5 రకాలు చేశాను నేను, వండికి పేరు పెడుతున్నాను. ఎందుకు 5 రకాలు? ఒకటే చేయి, బిసిపేడబాదు ఒకటే చేయి, పర్ఫెక్ట్గా చేయి. కసంలో నీ వేసుకుని నీ కుదిరితే కొంచెం కీరదోస మొక్కలు ఇస్తే ఒక నిమ్మకాయ పిండి అయిపోయాయి, లాస్ట్లో పెరిగాయి అయిపోయాయి. ఎందుకు 20 రకాలు చేశాను, ఎందులోనూ ఒకటి ఒకటి కూడా క్వాలిటీ లేదు. అందుకని ఏం కావాలి మనకి? క్వాలిటీ క్వాలిటీ క్వాలిటీ. చెయ్యొద్దండి నోరెప్పకుండా. ఈయన ఎవరో నాకు తెలుసు అన్న వాళ్ళు చెప్పండి. ఈయన ఎవరు చెయ్యొద్దు నోరు కాదు సార్, చెప్పండి. ఈయన పేరు చెప్పండి. ప్రభాద్ గారు, డిస్కన్ ఫౌండర్. థ్యాంక్ యూ సార్. మీ పేరు ఏం పేరు? నా పేరు అక్షయ్ పాత్ర, శ్రీనివాసరావు. రూపాది వారి దగ్గరికి అమెరికాలో ఇస్కాన్ స్టార్ట్ చేసినప్పుడు చూశారా నా ఫోను ఇలా వైబ్రేషన్ వస్తుంది అంతే. మూడు 60 రోజులు సైలెంట్లో ఉంటుంది. ఎందుకని? సైలెంట్ నేను వైలెంట్. ఇది మనమే ప్రయత్నం చేయడం ఏంటి? కాలం తెచ్చావా? లేదు ప్రభు, రాలేదు. రిపోర్టర్స్ వచ్చినారు, ఎట్లా పిలిపించాను? వద్దొద్దు, ఇప్పుడే వెళ్ళేందుకు. వాళ్ళు వస్తే ఇక్కడ కింద కూర్చోబెట్టు, కింద కూర్చోబెట్టు. తాళం మాత్రం పట్టలేదు. పోయింది వేరే. ఎంత ప్లాన్డ్ ఉండాలని చెప్పడానికి చెప్తున్నాను. ఒక బాధ్యత ఒకటి అప్పచెప్పాలి. ప్లాన్ ఇప్పుడు మీకు మీకు అర్థమయ్యేలా చెప్తాను. చిన్న పని కూడా ఏం చెప్పాను, చిన్న పావును కూడా అలా చిన్న పని చెప్తేనే వేసుకున్నా. అది ఎవడో మనవాడు, అదే కాదు, అది ఎవడు ఎవడో ఆడెవడు. ఇప్పుడు దేని మీద ఇవన్నీ ఆధారపడతాయి? ఇవన్నీ సాయంత్రం ప్రోగ్రామ్ మీద ఎఫెక్ట్ పడతాయి. పడకుండా ఉండడానికి, మిమ్మల్ని నేను అనకుండా ఉండడానికి ఈ ఏర్పాట్లు చేశాను. అదే మీ మీద నాకు కోపం రాకుండా ఉండడానికి నేనే ఏర్పాట్లు చేసుకుంటాను. ఎందుకంటే ఒకవైపు చూడాలిగా తెలుసుగా, తర్వాత రెండో వైపు కట్టుకోలేవు. ఎందుకు వచ్చింది? ఎందుకు రెండో వైపు ఎందుకు? అసలు అవసరం లేదు. ఇలాగే కూల్గా ఉండాలి. చిన్న విషయం కూడా కాషియస్గా ఉండాలని ఎందుకు చెప్తా అంటే, ఉదాహరణకి నేను బయట నుంచి వచ్చాను, వీడు ఉన్నాడు. నేను నిన్న బయటికి వెళ్ళాను ఏదో బ్యాంకు పని మీద, వచ్చేసరికి 5 దాటిపోయింది. నేను వచ్చేసరికి కీరదోస కొయ్యాలి, కోసి పెడితే నేను భోంచేయాలి. ఒక భోజనం నేను చేశాను, 4 చేశాను కదా. రాత్రి చాక్లెట్ చప్పలించి నీళ్ళు తాగాను అంతే. మరి నేను వచ్చేసరికి కీరదోస కొయ్యాలి, అందుకని ఫోన్ చేశాను. వీడు బట్టలు ఉతికే పోగ్రహం ఉంది. సరే వచ్చాను, నేనే వడ్డించుకున్నాను. తర్వాత వీడు స్నానానికి వెళ్ళాడు, వచ్చాక కోసి ఇచ్చాడు. కీరదోస కూడా ప్లానే. నువ్వు తినేసాక ఆడ కీరదోస ఇస్తే ఎందుకు ఒక్క? అవునా? చిన్న విషయం కూడా నేను వీడి చెప్పాను, నానా 8 గంటలకల్లా రెడీగా ఉండాలి, ఇక్కడ ఏ ఫుడ్ ఉండకూడదు రూమ్లో. ఖాళీ, నువ్వు దానం చేస్తావో తింటావో నీ ఇష్టం. ఇప్పుడు పండు అక్కడ వదిలేసి వచ్చావు, లేకపోతే కీరదోస తొక్కలు వదిలేసి వచ్చావు, ఏమవుద్దండి? నువ్వు మళ్ళీ ఎప్పుడో నెలకు వెళ్తావు, 15 రోజులకు. ఒకసారి జరిగింది, నా మీద గౌరవం ప్రేమ అరటిపల్లి తెచ్చాడు, మేము వెళ్ళిపోయే టైం. రే బ్యాగ్ పెట్టావా, సదేవా, అటు వచ్చిందా, ఈ అడవిలో ఉన్నాం. ఈ మూర్ఖుడు మంచోడు, చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఈ మంచోడు అక్కడ అరటిపల్లి ఎట్టి వెళ్ళిపోయాడు, అక్కడ బల్ల ఉంది దేవుడి దగ్గర, ఆ బల్ల మీద పెట్టేసాడు. మాకే తెలుసు, చెప్పలేదు. మేము వెళ్ళిపోయాం. ఈ 15 రోజుల తర్వాత వచ్చాం. వస్తే నుసోలు అంటారు కదా, చిన్న చిన్నవి, ఎందుకు వస్తున్నాయి తెలియదు. ఆ బల్లం నుంచి అలా ఒక బ్లాక్ లిక్విడ్ కారినట్టు కనపడింది. దాని మీద ఈ అరటిపండు యొక్క హెడ్ ఉంటుంది కదా, దాన్ని హస్తం, అది ఉంది.
మొత్తం తొక్కలు ఇక్కలు అన్నీ కరిగి దాన్ని తిని అలా నాశనం అయిపోయి ఇల్లంతా నవసరం. ఇది బుద్ధిగేండి వాళ్ళు అంటే స్పష్టంగా సార్ పట్టుకోండి. మీ పేరు, మీ పేరు రాజేష్. రాజేష్ మళ్ళీ నేను అడిగినప్పుడు ఇవ్వాలి. రాజేష్ అతని పేరు గుర్తుపెట్టుకోవాలి, అతనికే ఇవ్వాలి, అతన్నే అడగాలి, ఇంకెవరికే ఇవ్వకూడదు. అలా తాళం ఎవడేస్తున్నాడు? ఏం పేరు, మీ పేరు పరమేశ్. పరమేశ్ తాళం నీ దగ్గర పెట్టుకో, స్వామి అడిగినప్పుడు ఇవ్వాలి. అలా ఒకటే చెప్పాలి, వేసుకో. ఎవడు నేర్చుకోవాలి ఇప్పుడు? ఎవడు నేర్చుకోవాలి? కావాల్సి తాళమన్నా బద్దలు కొడతాం, తలైనా బద్దలు కొడతాం, మనం రెడీ, అది వేరే కథ. అయితే మీరు కాన్షియస్గా ఉండలేదని చెప్పడం చెప్తుంది. వాడి గౌరవం నాకెందుకు? ఇల్లంతా కొంపు చేసే గౌరవం. ఓ 40 రూపాయలు అరటిపళ్ళుకి సమజ అరటిపళ్ళు తెచ్చాను, ఎక్కడ పెట్టాలి? అందుకని ఈ పనికి మాలిన గౌరవాన్ని ఐ డోంట్ యాక్సెప్ట్. గౌరవం అంటే ఏంటి తెలుసా? చాదవ కప్పడమో, దండలు వేయడమో, దండాలు పెట్టడమో కాదు. గౌరవం అంటే చెప్పింది చేయడం. శాలువా షాప్ పెట్టనా నేను? R&D శాలువా షాపు, తిరుపతిలో ఇన్ని శాలువాలు. మనం ఒక్క ఊరికి వెళ్ళొస్తే 12-13 వచ్చింది ఒక్క ఊరికి. అన్నీ శీతాకాలంలో దానాలు చేస్తాం అనుకో, కొన్ని మా దేవుడికి కింద వేయడానికి వాడతాం. ఈ శాలువాల కోసం, దండల కోసం, దండాల కోసం కాదు, నేను చెప్పింది చేసే వాళ్ళ కోసం తిరుగుతున్నా. ఏం చెప్తాను? ఇదిగో ఇది ఫాలో అవ్వండి అని చెప్తాను. చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 ఇలా జపం చేయమని చెప్తాను. ఎప్పుడైనా సమాజంలో విపత్తు వస్తే రియాక్ట్ అవ్వండి అని చెప్తాను, రెస్పాండ్ అవ్వండి అని చెప్తాను, నిర్లక్ష్యంగా ఉండకండి అని చెప్తాను, వచ్చే ప్రమాదాన్ని గ్రహించండి అని చెప్తాను. మనం అలా బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నాం. ఎక్కువ మంది హిందువులు ఎలా ఉన్నారో చెప్తా. ఓ పెద్ద ఏనుగు శరీరం నెలల్లో కొట్టుకెళ్తుంది, కాకి చూసింది పండగ కదా. ఎందుకని? ఫుల్ ఫుడ్ కదండి, నెలల కొద్ది తినచ్చు, హ్యాపీ. సర్రన ల్యాండింగ్, ఫ్లైట్ ల్యాండింగ్ ఆఫ్ డెడ్ బాడీ ఆఫ్ దాని మీద ల్యాండ్ అయిపోయింది. కొంచెం కొంచెం తింటుంది, తిని తీయని నది నీళ్లు తాగుతుంది, దాని మీద పడుకుంది, మళ్ళీ లేచింది, మళ్ళీ నీళ్లు. ఆ సాంగ్ ఏం సాంగు? ఎంతో చిన్నది జీవిత సాంగ్ వేసుకుంటుంది, జాయ్ఫుల్ లైఫ్. నా జీవితానికి ఇంకేం కావాలి అని అనుకుంటూ ఉంది అది, నా జీవితానికి ఇంకేం కావాలి అని అనుకుంటూ ఉంది. ఆ తింటుంది, పడుకుంటుంది, నీళ్ళు తాగుతుంది, హాయ్ హాయ్ హవర్ యూ, హాయ్ బ్రో, హాయ్ బ్రో, అవర్ యూ, ఫైన్ ఫైన్. మనం కూడా చెప్తుంది హాయ్ హాయ్ అంటే బాగున్నదా అంటే అంటే హాయ్ 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 అలా అంటుంటారు కదా, అలా బతికేస్తుంది. పెద్ద సౌండ్ వచ్చింది, నిద్ర పోయడం, కళ్ళు తెరిచింది. ఇంత పెద్ద సీసా ఇక్కడ లేదు ఇప్పుడు, అలా ఇంత పెద్ద సీసా ఇక్కడ నుంచి భయమైపోయింది కదా ఖాళీ. అలా ఏనుగు లేదు ఇక్కడ, ఆ శబ్దానికి గాలికి ఎగిరింది, ఏనుగు లేదు. ఇప్పుడు ఎంత ఏమైంది? ఆ పెద్ద సౌండ్ ఏమిటంటే నది ఎందులో కలుస్తుంది? అలా నదిలో ఇది నిద్రపోయింది, నది అలా సముద్రంలోకి వెళ్ళింది, సముద్రంలో ఈ శవంతో ఏనుగు డెడ్ బాడీతో వెళ్ళింది. సముద్రంలో ఏముంటాయండి? పెద్ద పెద్ద తిమింగలాలు. తిమింగలాలు మనం పెరుగన్నలో ఆవకాయ నంచుకున్నట్టు నంచుకుంటాం, ఇక్కడ లేదు. ఇప్పుడు ఇది ఇది ఇప్పుడు ఇప్పటిదాకా ఈ కాకి దేని మీద పడుకుంది? ఏనుగు డెడ్ బాడీ మీద. దాని బెడ్ అదే, దాని ఫుడ్ అదే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మొత్తం నీరు. మరి నది వచ్చి సముద్రంలో కలిసిందిగా, మొత్తం నీరు. ఎటు చూసినా వాటర్. తినడానికి లేదు, కూర్చోవడానికి లేదు, రిలాక్స్ అవ్వడానికి లేదు, ఎవరితో చెప్పుకోవడానికి లేదు, తాగడానికి తాగడానికి కూడా లేదుగా. అదే నీ జీవితం. కృష్ణుని మర్చిపోతే, ఈ సుఖాలన్నీ శాశ్వతం అనుకుంటే, బాగానే ఉన్నాను అనుకుంటే, యు ఆర్ ఆల్సో లైక్ ఎక్కురో, నువ్వు కూడా కాకిలే అయిపోతావు. అంతా బాగానే ఉంది కదా అనుకుంటున్నావు, ఏమీ కాదు.
ఒక్క సెకండ్ చాలు కూలిపోవడానికి, మొత్తం కాలిపోవడానికి, పేలిపోవడానికి, నీ డెడ్ బాడీ తేలిపోవడానికి. నాలుగు చెప్పాను వినపడిందా? ఏ మొన్న వరదలు వచ్చింది విజయవాడలో, వాళ్ళు ఏం లేనోళ్ళు ఏం కాదు, మధ్యతరగతి కుటుంబాలే. బిల్డింగు ఉన్నాయి, అపార్ట్మెంట్ కూడా ఉన్నాయి. కానీ డిపార్ట్మెంట్ వెళ్తే మీద పడి పాపం బిస్కట్టు పండ్లు మేమేవో పంచాం, పాలు పండ్లు బిస్కట్లు నీళ్లు ఏవో మా శక్తి కొలిది పంచాం. ప్రతి వాళ్ళు ఆ నీళ్ళు పాపం నీళ్ళు ఇక్కడ దాకుండా మా వాడైతే పడిపోయారు. వాళ్ళు పాపం వచ్చి ముసలమ్మలు వాళ్ళు వీళ్ళు సార్ అని అడుగుతున్నాను. ఏమే కష్టం ఎందుకు వచ్చింది? ప్రకృతి ఇచ్చింది. ప్రకృతి ఎందుకు ఇచ్చింది? నువ్వు ప్రకృతిలో ఉన్నావు కాబట్టి, నువ్వు ప్రకృతికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు కాబట్టి. ప్రకృతికి వ్యతిరేకం ఏమిటి? ఏమిటది? ఏది నువ్వు చేయకూడదు అది చేస్తుంటావు, అది కదా వికృతి. నువ్వు జీవించడానికి భగవంతుడు శాకాహార పదార్థాలు పెట్టారు, అయితే రోజు కోసేదే రోజు మేసేదే. నేను బోల్డ్ ట్రావెల్ చేస్తాను, మీ అందరికి తెలుసు, ఒక్క భోజనమే చేస్తాను, అది కూడా ఖచ్చితంగా 30 రోజులు 30 భోజనాలు చెయ్యం. ఎందుకు చేయం? ఇవాళ భోజనం చేస్తానా 13, మళ్ళీ 15 రైల్లోనే, మరి రేపు ఉండదుగా, మరి అయినా ఉంటానుగా. రేపు సాయంత్రం మీటింగు, రేపు మార్నింగ్ మీట్ ఈ షూటింగ్ వితౌట్ ఈటింగ్. అంటే మనకి నిబ్బరం ఉండాలి, మనకి ఉబ్బరం వచ్చినంతగా నిబ్బరం రాదు. ఉబ్బరం అంటే తెలుసా అండి? తెలుసా ఉబ్బరం అంటే ఎవరన్నా బాగు పెడితే చూడలేని ఉంటారు కదా, దాన్ని ఉబ్బరం అంటారు. మన దేశం ఎదగకపోవడానికి కారణం కూడా అదే. చాలా ఈజీగా వేరే ప్రాంతం వాడిని ఒక ప్రాంతం వాడు అనేస్తూ ఉంటాడు. వాడు హిందూ, ఈడు హిందువే, ఈయన పేరు ప్రసన్నాంజనే, ఆడి పేరు రామాంజనే, ఇద్దరు కొట్టుకు చచ్చిపోయేది. ఎందుకంటే ఆడో పార్టీ ఈడో పార్టీ ఇద్దరు హిందువులే. ఈ ఉబ్బరం వల్ల మన దేశం చాలా తొందరగా ముక్కలయ్యింది. ఇంకెన్ని ముక్కలు కాబోతుందో, ఎన్ని లక్షల హిందువుల మాన ప్రాణాలు మళ్ళీ కోల్పోతామో తెలీదు. ఎందుకంటే మన దేశాన్ని ముక్కలు చేసినటువంటి దరిద్రులు మనలోనే ఉన్నారు. సంతకం పెట్టిన ఎదవల్లో కావచ్చు, బ్రిటిష్ వాళ్ళతో లాలూచి పడిన ఎదవల్లో కావచ్చు, వీళ్ళందరూ శంకరజాతులు. మనం మన అనుకుంటున్నాం అంతే, వాడు బొట్టెట్టాడు కదా అని. అమ్మాయిలను ఎత్తుకుపోతున్నారు, లవ్ జిహాద్ చేస్తున్నారు. అమ్మాయికి వీడు పరిచయం అయినప్పుడు ఏం పేరుతో పరిచయం అవుతాడు? అమర్ అనే పేరుతో పరిచయం అవుతాడు. ఆధార్ కార్డులో అబ్దుల్లా. అక్షయ ఏమవుతుంది? ఆయేష్ అవుతుంది. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, మీలో ఎంతమంది దరిద్రులు ఉన్నారని? అలా అంటే ఎవడు చెయ్యత్తాడు? మీలో దరిద్రులు ఎవరు నేను కనిపెట్టినా? అలా అంటే మీరు జాగ్రత్త పడతారు. ఇప్పటిదాకా అబద్ధంలో ఉన్నాను, ఇప్పుడు నిజం తెలుసుకోండి. నేను అడిగే ప్రశ్నలు బట్టి మీకు అర్థమైపోతుంది. నేను తిడుతున్నానో మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్నపిల్ల ఏం చదువుతున్నారో తల్లి కూర్చు. ఏం పేరు? ప్రీతం. ఏం పేరు? ప్రీతం. ప్రీతం కదా? ఏం పేరు? నవీన్. నవీన్, వెరీ గుడ్. ఓకే, గుర్రం ఆడాడు. గ్యూద ప్రియా అని చూడండి, గుర్రం ఆడడం అంటే ఏంటి? వాడు నిలబడి ఉన్నాడు కదా, చైర్ కావాలా, వాడు స్టూల్ తెచ్చిచ్చాడు. అలా ఆలోచించాలి. ప్రపంచంలో అన్ని సమస్యలకి సొల్యూషన్ ఏమిటంటే అటువైపు ఆలోచించడం. అన్ని సమస్యలకు కారణం ఏంటంటే ఓన్లీ ఇటువైపు ఆలోచించడం. అసలు అటువైపు ఆలోచిస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అసలు అది ఉండదు. పోనీ వీడు బాగుండేది ఏముండదు ఇటువైపు ఆలోచించి. ఎందుకంటే పడవ వెళ్తున్నారు, ఇటువైపు ఇద్దరున్నారు, అటువైపు ఇద్దరున్నారు, బొక్క అటువైపు పడింది. మన గాదులెప్ప, మన వైపు పడలేదుగా. ఏందా మన వైపు సిల్లు పడకపోతే వాళ్ళు ఒక్కళ్ళు వాళ్ళిద్దరే పోతారా? పడవ మలగదా అప్పుడు నువ్వు పోవా? పడవ మునిగాక నువ్వు కూడా పోతావు కదా. అటువైపు ఒళ్ళు మనకు గాదులే, మన దాకా రాదులే,
పాకిస్తాన్ చాలా దూరం ఉంది, 2000 కిలోమీటర్ల పైన ఉంది. అక్కడ వారంలో 600,000 మంది నరికారు 1947 ఆగస్టులో 1947 ఆగస్టు 14 డిక్లేర్ చేశాక వాళ్ళు నరకడమేనా అంటాం. వారంలో 600,000 మంది చరిత్ర ఇది, నా సొంతం కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం అడగబోతున్నా అంటే, అలా పాకిస్తాన్ పుట్టింది, పాకిస్తాన్లోంచి బంగ్లాదేశ్ పుట్టింది. ఆ బంగ్లాదేశ్లో నిన్న కాక మొన్న నరుకుతూనే ఉన్నారు హిందువులు, కాకపోతే ఎవరు నరికించుకునే వాళ్ళు వాళ్ళే కదా. ఎవరు నరుకుతారు? దద్దమ్మల్ని, అన్నిమతాలు సమానమైన దరిద్రుల్ని. నిరసన ర్యాలీ పెడితే రాని దరిద్రుల్ని. రేపొద్దున నీకు అదే పరిస్థితి వస్తుంది, ఏం కంగారు పడక. అలా నరికితే ఇవాళ రేపు దుర్గా పూజ వస్తుంది కదా వచ్చే నెల. ఆ ప్రభుత్వం, ఇప్పుడు కొత్త ప్రభుత్వం అక్కడ చెప్పింది, దుర్గా పూజ చేసుకునే హిందువులు ఎవరైనా ఉంటే బంగ్లాదేశ్లో నమాజ్ టైంలో ఏది వినపడకూడదు. అంటే బంగ్లాదేశ్ ఇస్లామిక్ కంట్రీ, మన నుంచి విడిపోయినటువంటి కంట్రీ. పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ. మరి హిందుస్థాన్లోంచి 2 కంట్రీస్ పుట్టి మనల్ని 100,000 మందిని చంపి అవి ఇస్లామిక్ కంట్రీస్ అయినప్పుడు ఇదే కంట్రీ అవ్వాలి? హిందుస్థాన్ కదా. మరి సెక్యులర్ ఏంటి? సెక్యులర్ అంటే ఏంటో చెబుతా ఇప్పుడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, 5000 సమానమా? కౌశల్య చెప్పు, 5000 సమానమా? సరిగా చూసి చెప్పు. 5000 కాదు కదా. మీ అమ్మ వచ్చిందా? మీ అమ్మ షాప్లో బొమ్మ సమానమా? పాయింట్ నెంబర్ 2. పాయింట్ 3, ఎప్పుడన్నా శివాలయం కదా, శివాలయంలో శివుడు ఎదురుగా ఎవరు ఉంటారు? నంది. ఆ నంది ఊళ్ళో తిరిగే పంది సమానమా? ఆవుకి ఎప్పుడైనా ఫుడ్ పెట్టావా? ఆవుని మేపేవాళ్ళు, ఆవుని మేసేవాళ్ళు అని తినేవాళ్ళు సమానమా? బాగా వినండి, ఇప్పుడు 5వ క్వశ్చన్, అన్ని మతాలు సమానమా? ఇప్పుడు చెప్పండి, మీలో దరిద్రులు ఉన్నారా? దరిద్రులు అంటే అన్ని మతాలు సమానం అనేవాడు దరిద్రుడు. ఎవరన్నా ఉంటే విజయవాడలో ఇంకా నీరు బాగా పొంగుతుంది, దూకి సావాలి. లేదా మూసి కూడా బాగానే ఉంది, దూకచ్చు. మీకు దగ్గరలో ఏమైనా ఉంటే సావాలి, ఎందుకంటే భూమికి భారం పచ్చబద్ధం కాబట్టి. 10 లక్షలు ఇస్తా అన్ని మతాలు సమానమని నిరూపిస్తే. ఓన్లీ కొజ్జాగాళ్ళు మాత్రమే, కొజ్జా అంటే రోడ్డు మీద ఇలా చప్పట్లు కొట్టి అడుగుతారు వాళ్ళు కాదు, అన్ని మతాలు సమానం అనేవాడు కొజ్జా. వాడు ఉండకూడదు మన మధ్య, అదైందా? వాడి ఇంటి దొంగ, వాడి ఇంటి దొంగ. రేపొద్దున వాళ్ళ అమ్ముడు పోతాడు, అమ్మేస్తాడు. కాబట్టి ఒక ప్రతిజ్ఞ చేయండి, ఈ హిందూ రాష్ట్రంలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతకి చాగంటి గారి ప్రవచనం వింటూ పొద్దున్న వచ్చాను. ఎవరు వచ్చారు నాతో? మీరు ఇంకా చాగంటి గారి ప్రవచనం వింటూ వచ్చాను. ఆ ప్రవచనం నేను లైవ్లో కూడా విన్నదే కాశీలో, నేను అక్కడ ఉన్నాను. ఆయన ముందే ఆయన గురించి మాట్లాడేది, మళ్ళీ అది వచ్చింది విన్నాను. మళ్ళీ పొద్దున్న కూడా ఏదో వింటూ స్నానం చేశాను. ఇప్పుడు కూడా ఇందాక కూడా గరికపాటి వారిని విని లెక్చర్ వింటూ రెడీ అయ్యి వచ్చా. గరికపాటి వారు ఉపన్యాసం ఇవ్వాలన్నా, చాగంటి గారు ఉపన్యాసం ఇవ్వాలన్నా, నేను ఉపన్యాసం ఇవ్వాలన్నా, సాయంత్రం మనం ఒక ప్రోగ్రాం, ఓ నగర సంకీర్తన, ఓ గణపతి నవరాత్రి చేసుకోవాలన్నా, ఓ నగ లేదా ఒక సంక్రాంతి చేసుకోవాలన్నా, ఓ ఉగాది చేసుకోవాలన్నా ఎవరు ఉండాలి? ఆన్సర్ చెప్పండి, ఎవరు ఉండాలి? మనం ఉండాలి. ఎవరు మనం అంటే? ఎవరు? అది కూడా మెజారిటీగా ఉండాలి.
మొన్న మేము నెల్లూరు వెళ్ళాం, ఓ చోట ఉపన్యాసం ఇస్తున్నాం. ఆ ఉపన్యాసం అటు ఇటు కుర్చీలు ఉన్నాయి గణపతి మండపం ఎదురుగా. ఆ మధ్యలోంచి ముస్లిం స్త్రీలు అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు ఆ రివర్సులో కుదిరితే ఆలోచించండి, రివర్సులో అంటే ముస్లిం పురుషులు ముస్లిం స్త్రీలు దండిగా ఉన్న చోట ఇద్దరు హిందూ స్త్రీలు అలా వెళ్ళగలరా? మరి అన్ని మతాలు సమానం అనేవాడు దరిద్రుడా కాదా? గట్టిగా నీచుడా కాదా? కుక్కను అవమానించకూడదు కానీ హిందీలో చెప్పచ్చు నీచికమైన కుత్తే కుక్క హట్ అవుద్ది అందుకని అనట్లేదు. అలాంటి నీచులు మీ పిల్లలు కాకుండా కాపాడండి, అలాంటి నపుంసకులు మీ పిల్లలు కాకుండా కాపాడండి. ఒక అమ్మాయి అమెరికాలో పుట్టింది, ఇండియనే, దానికి 25 or 23 వచ్చాక ఎవరినో ఒక నల్ల నీగ్రోని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాం. ఎంతైనా ఇండియన్ మదర్ కదా, ఏంటి వీణి తీసుకొచ్చామంటే, మమ్మీ ఎందుకు అలా అంటున్నావు, చిన్నప్పటి నుంచి చెప్పావుగా అన్ని మతాలు అన్ని కులాలు అన్నీ ఒకటే అన్ని ప్రాంతాలు అన్నీ ఒకటే అని చెప్పావుగా, ఎవడైతే ఏంటి అంది. ఇంకేం చేస్తుంది, అందుకని కూర్చోబెట్టి చెప్పాలి. ఏం చెప్పాలి, ఇందాక కౌశల్య చెప్పిందే నిజాలు, 5,000 సమానమా, అమ్మా బొమ్మ సమానమా, గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా, ఆవుడు మేపేవాడు ఆవుడు మేసేవాడు సమానమా, అన్ని మతాలు సమానమా? ఇదే పిల్లలు కూడా చెప్పాలి. వాళ్ళు గుడికి తీసుకెళ్ళాలన్న గుడి లోపల ఉంటుంది విగ్రహం, ఆయన్ని ఫాలో అయితే వస్తుంది విగ్రహం. ఇగో ఇది చర్చి, ఇది మసీదు, ఈ గుడి వలన గవర్నమెంట్కి లాభం, పబ్లిక్కి లాభం, ఈ గుళ్ళో దేవుణ్ణి నమ్మని వాళ్ళకి కూడా లాభం. ఎందుకంటే బయట పూలు అమ్ముతుంటాడు వాడు, చక్కగా ఉమ్మేసో లేకపోతే నీళ్ళోసో ఆ నోట్లో నీళ్ళు పవిత్రంగా. కాబట్టి గుడి వలన ఆ దైవాన్ని నమ్మినోడికి లాభం, నమ్మనోడికి లాభం. అదే చర్చి మసీదు వలన గవర్నమెంట్కి రూపాయి లాభం లేదు, పబ్లిక్ కూడా ఏం లాభం లేదు, దేశం 2 ముక్కలు అవడం తప్ప. అందుకని నిజం చెప్దాం వద్దా? ఫర్ ఎగ్జాంపుల్, సార్ మీ నాన్నగారి పేరేంటి? అంజయ్య. నాకు నచ్చలేదు. నాకు ఎందుకు నచ్చాలి తొక్క? వాళ్ళ నాన్నగారి పేరు నాకు ఎందుకు నచ్చాలి సార్ తొక్క కదా? అది నిజం అంటే అది. ఆడెవడికో నచ్చేలా బతకాలనుకోకండి, దేవుడికి నచ్చేలాగా, ఆచార్యులకు నచ్చేలాగా, ఋషులకి నచ్చేలాగా, ధర్మం మెచ్చేలాగా, దైవం మెచ్చేలాగా. వాళ్ళు చూడండి చక్కగా 4-5 ఏళ్ళ పిల్లల్ని ఓ ఆవు బొమ్మ ఇచ్చి, ఓ రెడ్ కలర్ లిక్విడ్ ఇచ్చి, ఓ కత్తి చెక్కిచ్చి దాన్ని అలా కోస్తున్నాడు ఆవు బొమ్మను, దాని మీద లిక్విడ్. 4-5 ఇయర్స్ పిల్లలకి ట్రైనింగ్, భవిష్యత్తులో ఆవులని ఎలా కొయ్యాలి. 9, 10, 12 ఉండే పిల్లలకి తుపాకీ బొమ్మలు ఇచ్చి ఎలా చంపేయాలి, మంచి ట్రైనింగ్. ఇవన్నీ మన దేశంలో మన డబ్బులతో జరుగుతున్నాయి. నువ్వు కొంటావుగా అక్కడ, అక్కడే తింటావుగా చక్కగా వేసుకుని, వాళ్ళ ఉత్సాహ ఉమ్ము వేసుకుని తింటావు కదా. కాబట్టి మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి, ఎక్కడ కొనాలో చెప్పాలి, ఎక్కడ తినాలో చెప్పాలి, ఎవరితో స్నేహం చేయాలో చెప్పాలి. ఉదాహరణకి పూలు కొనడానికి వెళ్ళారు, అమ్మ మీ పేరేంటి? ప్రేమ గారు పూలు కొనడానికి వెళ్ళారు. ఎక్కడ చూసినా ఒక్క హిందూ షాప్ లేదు, ఏం చేయాలి? వినపడిందా? ఏం చేయాలి? నువ్వు దేవుడికి పువ్వులు పెట్టకపోయినా పర్వాలేదు, నీ దిక్కుమాల సెంటిమెంట్తో రాక్షసుల్ని పోషించకూడదు. అదవుతుందా? అదైందా? మా ఊళ్ళో సమస్య ఉంది స్వామి, సమస్య అన్ని చోట్ల ఉంటుంది. హిందువుల యొక్క బ్రెయిన్లెస్ తనం ఉన్నంతకాలం సమస్య ఉంటుంది, హిందువుల మంచి తనం ఉన్నంతకాలం, చేతగాని తనం ఉన్నంతకాలం సమస్య ఉంటుంది. చెప్పు. దశ పూజ గణపతి దేవస్థానము ప్రపంచ ప్రసిద్ధి, యాక్చువల్గా అలాంటిది ఎక్కడా లేదు ఇండియాలోన. దశ పూజ గణపతి అని ఉంది, దాని చుట్టుపక్కల అంతా ముస్లింస్ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నారు. తప్పే ఉంది, బయట తెలిసిన వాళ్ళు చేశారు. టెంకాయలు అమ్మే వాళ్ళు వాళ్ళే. శ్రీశైలంలో కాగాలి, ఆఫ్టర్ రాయదొక్కల్లో కావాలి. అయితే పెద్ద విషయం ఉంది,
షాపులే అంగళ్ళు ఎవరవి? ముస్లిమ్స్ కాదు, ఓనా అదికి ఇచ్చారు, అది పాయింట్. గుడికి పోయే వాళ్ళు మాత్రం మిస్గైడ్ చేస్తారు, చాలా దూరం నుంచి వస్తారు. గుడి ఎటువైపు అంటే వేరే చోటు చుట్టూ. అసలు నీకు హక్కు లేదు ఏ హిందువుకి, ముస్లింని, క్రైస్తవుని అనే హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళ పుస్తకం ప్రకారం వాళ్ళ మస్తకం ఉంటుంది, వాళ్ళు ఫాలో అవుతారు. నువ్వు లక్కోరు గాడి అన్ని మతాలు ఒకటే అనే లంకోడి అనకూడదు. కానీ కొన్ని దశాబ్దాలుగా అది మైండ్లో ఎక్కిచ్చేసినారు, అదే నిదానంగా బయటికి రావాలి. ఇప్పుడు ఇంకో జోక్ చెప్పనా? ఇంత హార్ష్గా నేను చెప్తున్నాను కదా, కింద కామెంట్లో మధుగాడు వస్తాడు, సుబ్రహ్మణ్యం వస్తాడు, ఓ సుబ్బారావు వస్తాడు, ఈ స్వామి ఎంత దుర్మార్గం, నేను హిందువునే, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మేము ఎలా మాట్లాడుతున్నామా, సమాజంలో విద్వేషాలు విడగొడుతున్నాడు అంటాడు ఈ అథవా ఈ నపుంసకుడు. అన్ని మతాలు సమానం అనే ఏ కొడుకైనా ఛాలెంజ్ చేస్తున్నా, నిరూపించండి ఒక నాన్నకు పుడితే అయినా రిప్లై ఉండదు, తిడతాడు. పోనీ అది కూడా ఆడి పేరుతో రాడు తెలుసా, యూజర్ అని పెడతాడు యూజర్స్లో. నేను నెంబర్ ఇస్తా, ఒరే నువ్వు అక్కడ గుడితే ఫోన్ చేయండి, చేయడు. వీళ్ళు ఇంటి దొంగలు, చాలా డేంజర్, వాళ్ళే బెటర్ కనపడతారు కనీసం. మీరు కావాల్సి చూడండి, నిబద్ధత అంటే ఎలా ఉండాలి తెలుసా? నిబద్ధత ఎలా ఉండాలంటే, హలీం తినే దరిద్రులు ఎవరు ఉంటారు? మన దరిద్రులు బోల్డ్ మంది ఉంటారు. సలీం పిలిచాడు కదా అని, సలీం పిలిచాడు కదా అని సలాం కొట్టుకుంటూ గులాంలా వెళ్ళి హలీం తినే మనత్రస్తులు మనలో ఉన్నారు. హలీం అంటే వాళ్ళు హలాల్ చేస్తేనే కదా హలీం వచ్చింది నీ దగ్గరికి. అదే నువ్వు ఏ ముస్లిం కన్నా అన్న, ఇక్కడ గంగాలమ్మ జాతర జరిగింది, అమ్మవారి మాంసం ఇవ్వండి. మరి బక్రీద్కి వాళ్ళు హలాల్ చేసి దాన్ని ప్యాక్ చేసి మరీ ఇస్తారు ఆవు మాంసం, ఎందుకని హిందువుల్ని వీక్ చేయడానికి, హిందువుల్ని నాశనం చేయడానికి. వాళ్ళకి లక్ష్యం ఉంది, ప్రపంచాన్ని ఎలా ఆక్రమించాలి, ప్రపంచాన్ని ఎలా పరిపాలించాలి, ఈ దేశాన్ని ఎలా మొక్కలు చేయాలి, ఈ దేవాలయాలు ఎలా ఆక్రమించాలి. నువ్వు రా దొంగవే, నువ్వు రా లంగవే. వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు, 800 ఏళ్ళు అయింది. ఎక్కడ? రాజమండ్రిలో పెద్ద మసీదు, దాని పేరేంటి? కాదు వేణుగోపాల స్వామి గుడి. నువ్వు వెనక్కి తెచ్చుకోలేకపోయావు రా రాస్కెళ్ళి. అన్ని మతాలు సమానం అనేవాడు జాతి ద్రోహి అవునా కాదా? అవును. ఇప్పుడు చెయ్యంత పొద్దు కూడా జాతి ద్రోహి చూసుకోండి, ఎందుకంటే ఇంటి దొంగాడు. కాబట్టి పిల్లలను కూర్చోబెట్టి చెప్పాలి, ఇది ఈ దేశానికి ఇస్లాంకి, ఈ దేశానికి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు, ఇక్కడెవరు ముస్లింస్ లేరు, ఇక్కడెవరు క్రైస్తవులు లేరు. అదేంటి ఎంత మాట్లాడకు, ఇక్కడెవరు ముస్లిం క్రైస్తవులు లేరంటే ఏంటి మమ్మీ? వాళ్ళు 30 కోట్ల మంది ఉన్నారు, వీళ్ళు ఒక 5-10 కోట్ల మంది ఉన్నారు. మన పక్కన ఇంటి పక్కన పాస్టర్ దానియేలు ఉన్నాడు అంటాడు మీ కొడుకు బిడ్నో, వాళ్ళంతా కూడా మనకే పుట్టినోళ్ళు ఆయన అని చెప్పాలి. ఎట్లా చెప్తావు మమ్మీ? పోప పోయి డిఎన్ఏ టెస్ట్ చెయ్యి, నీదే, ఒవైసీదే, పాస్టర్ సతీష్ కుమార్ది, 3 ఒకటే వస్తుంది. ఎందుకని చెప్పరా అన్నగా, అన్నగా చెప్పరా, చెప్పరా. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము అన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. కాబట్టి ఇక్కడ ఎవడు విదేశం, విదేశస్తులు పుట్టినోడు ఎవడు లేడు. నన్ను తిడతారు కదా కామెంట్లోకి వచ్చి, ఆ గొర్రెలు నేను రిప్లై ఇస్తా, మీ అమ్మ చాలా మంచిది, మీ అమ్మని బ్రిటిష్ వాళ్ళు ఏం చేయలేదు, గుర్తు చేసుకుని మీ అమ్మ పేరు చెప్పని అడుగుతాడు. చెప్పడు అమ్మ పేరు, చెప్పడు నాన్న పేరు, చెప్పడు ఎందుకు అంటాడు. ఎందుకని? చెబితే ఒప్పుకోవాల్సి వస్తుంది. ఏం ఒప్పుకోవాలి? మనకే పుట్టాడు అనే విషయం ఒప్పుకోవాల్సి వస్తుంది. విపి తెలుసా నీకు? విపి మీరు మనసులో అనుకునే విపి కరెక్టే, మీరు మనసులో అనుకునే విపి కరెక్టే, విజయ ప్రసాద్ రెడ్డి అని ఎవడు పుట్టాడండి? మనకేగా. దీని మీద మనం
అంబులెన్స్ అని రాస్తే అవుద్దా, ఆడి అని రాస్తే అవుద్దా, ఫ్లాస్క్ నీళ్ళు తాగేది అంతే, ఆటో వెనకాల ఏయుడిఐ అని రాస్తే అవుద్దా, అవదు. అలాగే వీళ్ళంతా ఇక్కడ వాళ్ళకే పుట్టారు, మైండ్ దొబ్బడం వలన అలా అయ్యారు. నన్ను ఎవడో ఫోన్ చేశాడు, ఏం పేరు, నాగభూషణం, నాకు దూతున్నాడు, సార్ బాగా జ్ఞానవంతుడు సార్, కానీ అన్నాడు. నెక్స్ట్ నేనే చెప్పాను, కానీ మిమ్మల్ని బాగా వేసుకుంటాను కదా, దుర్మార్గుడు కదా అని చెప్పాడు. అతను అనాలే అనలేడు కాబట్టి నేనే చెప్పాను, మీ వేసిన పీస్ పీస్ వేసుకుంటాను కదా సార్. సార్ అదే సార్, ఎందుకు సార్ అన్నాడు, ఎందుకంటే మీకు నీతి లేదు కాబట్టి, మీకు నిజాయితీ లేదు కాబట్టి. ఎట్లా సార్, నువ్వు చదివావు బైబిల్? చదివాను. మార్కు 16:16 ఏముంది, మొక్క ఏముంది, మార్కు 16:16 ఏముందంటే, నమ్మి భక్తిజం పొందిన వాడు రక్షించబడిన లేకపోతే శిక్షించబడి. ఇప్పుడు భగవద్గీత ఉంది, ఎంత భగవద్గీత, 700 శ్లోకాలు చదివిన తర్వాత 18వ అధ్యాయంలో 63వ శ్లోకం దిగింది. ఏముంది ఇక్కడ 18:63లో చూడండి ఒకసారి, అందరూ చెప్పండి, ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యత్ గుహ్యతరం మయా విముశ్చైత్యద శేషేన యదేచ్ఛసి తదా కురు. అక్షయ పాత్ర ఏం పేరు సార్? శ్రీనివాస్. ఈ చిన్న మొక్క చదవండి సార్, పెద్ద అక్షరాలు చిన్న మొక్క. చిన్న మొక్క సార్, ఈ విధంగా గుహ్యతరమైన జ్ఞానమును నీకు నేను వివరించి తిని దీన్ని సంపూర్ణముగా విమర్శన కావించి పిదప తోచిన రీతి వనరింపు. ఏం చెప్పాడు కృష్ణుడు, నేను బాగా విశ్లేషణ చేయి, బాగా విశ్లేషణ చేయి, అబ్జర్వ్ చేసి దాన్ని పరిశీలన చేసి అప్పుడు నీ తోచన రీతి వర్తింది. ఇప్పుడు ఎవరన్నా కాళ్ళకి దండం పెడితే నన్ను ముట్టుకోద్దా ముట్టుకోద్దా అని చెప్తూ ఉంటాను, అలా కాకుండా కాలు ఇచ్చేసి అంటే ఎలా ఉంటుందని తెలుసు, అదేనా దురహంకారమేనా, ముట్టుకుంటేనే ముట్టుకోద్దా అని చెప్తాం. ఏవో దిక్కు లేనప్పుడు కాలు కడిగితే ఇంక దిక్కు లేక వాళ్ళని నొప్పించలేక తప్పించలేక సర్వం శ్రీ గురు చరణారవింద అర్పణ వస్తని గురువుగారిని తలుచుకుంటాం. కృష్ణుడు నన్ను మొక్కాల్సిందే లేకపోతే నువ్వు నరకమే అండో లెక్చర్ ఇచ్చాడు, నన్ను ఆలోచించి డిసైడ్ అని చెప్పాడు. మరి మార్క్ 16:16 ఏం చెప్తుంది, నమ్మి మా పార్టీలోకి వచ్చిన వాడు రక్షించబడిను లేదంటే వాడిపై కేసులు పెట్టి పీస్ పీస్ చేయబడి. ఆల్మోస్ట్ అంతే కదా సార్, అంతే కదా బెదిరిపోయా. ఇన్ని మాటలు ఎందుకు, ఇప్పుడు ఇక్కడ లెక్చరు ఏర్పాటు చేసింది ఎవరు, లెక్చర్ కావాలని అడిగింది ఎవరు, నా ప్రోటోకాల్లో నా షెడ్యూల్లో ఇది లేదు, ఓన్లీ ఈవినింగ్ లెక్చర్ కోసమే వచ్చాను, ఇది లేదు నాకు, ఎందుకంటే నా గొంతు కూడా ఇబ్బంది ఉంది, చాలా ప్రయాణాలు చేశాను చేస్తూనే ఉన్నాను, మనం రెక్లెస్ ఎవ్రీడే రెస్ట్లెస్, నేను వెళ్తాను అన్నాను, కొంచెం బుర్రవాడి మొన్న ముందో చెప్పచ్చు కదా, ఆ షెడ్యూల్ చేసుకుంటుంది కదా అన్నాను. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ, మిమ్మల్ని నొప్పించకూడదని నేను వచ్చాను. అంటే ఇది మీ కోరిక నా కోరిక, అంటే మీకు కావాలంటేనే నేను మాట్లాడతాను, అంతేగాని ఆ గిరీష్ మీ ఇంట్లో బంద్ చేద్దామా, మీ ఇంట్లో సత్సంగం చేద్దామా, చస్తే అడగను, అడగను కాక అడగను. ఇంకో మాట కూడా చెప్తా, నన్ను పిలిచిన వాళ్ళు మనుషులు, నన్ను వదిలేసిన వాళ్ళు దేవుళ్ళు. ఎందుకంటే నేను చాలా పుస్తకాలు కొన్నాను, కలెక్ట్ చేశాను, అవన్నీ ఎప్పుడు చదువుతాను, నాకు టైం ఉన్నప్పుడు, నాకు టైం ఎలా వస్తుంది, ఇవాళ రాయదుర్గంలో ఉండి రేపు హైదరాబాద్లో ఉండి ఎల్లుండి యూపీలో ఉంటే, అవునా, ఇష్టం ఉండి చిన్నప్పుడు చదివాను, ఇస్కాన్లో జాయిన్ అవ్వకముందు చదివాను,
జాయిన్ అయ్యాక చదివాను. కానీ దాదాపు 2004 నుంచి 20 ఏళ్ళలో ఏదో చదువుతున్నాం. దీనికి ఒక షార్ట్ కట్ ఐడియా వేసి హోమం అనే వంక పెట్టుకుని హోమం దగ్గర చదువుతుంటాం. కానీ నాకు తృప్తుండదు. ఎలా చదివేవాడినంటే రాత్రి మా అమ్మ టిఫిన్ భోజనం పెడితే తినేసి నేపే 20-30 ఏళ్ళ క్రితం మాటలు, రాత్రి 9 మొదలు పెడితే పొద్దున 7-7:30 దాకా చదివాను. కదే పనిగా చదవడమే పని. చదివితేనే కదండి భగవద్గీతలో 18:63 అన్నాను, 2:14 అన్నాను, నెంబర్తో సహా చెప్తున్నానా, అర్థం చెప్తున్నానా. అలా తరోగా భగవద్గీత చదవాలి. 15:7 ఏమొస్తుందో చెప్తాను. తీ 15:7 శ్లోకం తీగలవా? అందరు ఈ లోపల చెప్పండి. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టాని ఇంద్రియాణి ప్రకృతి తాని కర్షతి తాని కర్షతి. నేను చెప్పాను, ఇంకా తీలేదే శ్లోకం తీలే, నేను చెప్పేశా, అర్థం కూడా చెప్తాను. మమైవాంసో జీవలోకే అంటే ఈ జీవులందరూ మమైవాంసు నా అంశలు, మమైవాంసో జీవుడు జీవభూత సనాతన, ఈ జీవులందరూ సనాతనులు, ఎటర్నల్లీ దే ఆర్ రిలేటెడ్ టు మీ, దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీ. జీవభూత సనాతన కానీ వాళ్ళందరూ ఈ శరీరంలో ఉండి ఇంద్రియాల వల్ల ఎప్పుడు జగడమే కొట్టుకుతూ వస్తున్నారు. ఇంకా తీలేదండి. భౌతికత ఇంట్లో ఉండి ఉండొచ్చు, మంచోడే మంచోడు కాబట్టి పొద్దున్న ఎందుకు వస్తాడు కదా, నేను వాళ్ళ నిన్ను తప్పు పడ వాళ్ళనే తప్పు పడతా, ఎందుకంటే నీకు బాధ్యత ఉంది, బ్రెయిన్ కూడా ఉంది.